హ్యాట్రిక్ హిట్లు కొట్టి సినిమా పరిశ్రమలో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిన రాజ్ తరుణ్ ఆ తర్వాతి కాలంలో సరైన ఎంపిక లేక దారుణ ఫలితాలను అందుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్యనే పురుషోత్తముడు అనే సినిమా చేసి కొంత పర్వాలేదు అనే టాక్ను తెచ్చుకున్న కలెక్షన్స్ విషయంలో మాత్రం దారుణ ఫలితాన్ని అందుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు తిరగబడరా సామి అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మాల్తీ మల్హోత్రా రాజ్ తరుణ్ ప్రేమాయణం నడుపుతున్నాడని అతని మాజీ ప్రియురాలు పోలీసుల ముందు వచ్చి పెద్ద రచ్చ చేయడంతో సినిమా మీద ఆడియన్స్ ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్ పెద్దగా మెప్పించకపోయినా సినిమా ఏదైనా మెప్పిస్తుందేమో అని అంచనాలతో థియేటర్లోకి అడుగుపెట్టిన ఆడియన్స్ ఎలా బయటకు వచ్చారు, సినిమా ఎలా అనిపించింది అనేది ఇప్పుడు చూద్దాం. గిరి ఒక అనాథ. చిన్నతనంలోనే తప్పిపోయి ఓ అనాథలా మారిన గిరి తప్పిపోయిన వారిని కనిపెట్టి వారి వారి కుటుంబానికి దగ్గర చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఎవరూ లేక అనాథలా ఉన్న గిరిని చిన్నతనంలో ఆటో జాని చేరదీస్తాడు. అదే కాలనీలో ఉండే మటన్ మస్తాన్, తులసమ్మ సహా అందరూ గిరిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అయితే స్వతహాగా పిరికివాడైన గిరి గొడవలకు దూరంగా బతుకుతూ తనకంటూ ఓ మంచి కుటుంబం రాకపోతుందా అని ఆ కుటుంబం కోసం కలలు కంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే గిరి జీవితంలోకి శైలజ ఎంట్రీ ఇస్తుంది. అలా శైలజ వచ్చాక గిరి జీవితంలో వచ్చిన మార్పులేంటి, శైలజ బ్యాక్గ్రౌండ్ ఏంటి, శైలజ కారణంగా గిరికి వచ్చిన సమస్యలేంటి, క్రూరుడైన జహీరాబాద్ కొండారెడ్డి వల్ల గిరికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి, ఇలాంటివి తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.